కొట్టకొండ గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును, అదేవిధంగా 3.63 లక్షల రూపాయలతో నిర్మించిన చెత్తరెండు సంపద తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూర్యకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, సర్పంచ్ రమణ, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగేశ్వరరావు, ఎంపీడీసీ సత్యనారాయణ, మండల మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ సవివరంగా వివరించడం జరిగింది. అందువల్ల ఇవాళ గ్రామానికి సంబంధించి మనం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మొత్తం గ్రామంలో ఉన్న అన్ని రోడ్లని కూడా సిమెంట్ రోడ్లుగా మార్చుకోవడం జరిగింది. 2000 లోపు జనాభా ఉన్న ఈ పుట్టపొండ గ్రామానికి ఒక్కసారిగా 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఇవాళ ఈ సిమెంట్ రోడ్ల కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నికల సందర్భంగా కానీ ఆ తర్వాత కానీ మేము అనేక సార్లు మీ గ్రామానికి వచ్చినప్పుడు సిమెంట్ రోడ్లు నిర్మాణం చెయ్యాలి అని మీ అందరూ మాకు విన్నవించడం జరిగింది. మీ అందరి విన్నపాలని మన్నించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం, నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో 10% ఏదైనా గ్రాంట్ కేటాయిస్తే దానికి 90% ఉపాధి హామీ నిధులు జోడించి సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయాలనే ఒక నారా లోకేష్ గారి యొక్క ఆలోచన ఫలితంగా ఇవాళ ఈ పుట్టకొండ గ్రామంతో పాటు మరొక 6 గ్రామాలకు ఈ మండలంలో ఈ 90%, 10%లో నిధులు ఇచ్చి ప్రతి గ్రామంలోని సిమెంట్ రోడ్లు నిర్మాణం చెయ్యాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మీ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. మరి ఈ స్ఫూర్తిని మీరందరూ దృష్టిలో ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి సాధించాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే శరణ్యం అనే దృష్టిలో మనందరం ఉండి మనతో పాటు చుట్టుపక్కల వారందరినీ కూడా మోటివేట్ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.